తెలంగాణ వ్యతిరేకి మోడీ, తెలంగాణ వ్యతిరేకి జిందాబాద్ జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్, సోనియా గాంధీ గారి నాయకత్వం, వడ్డీలాలి సోనియా గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, అమ్మ సోనియా నాయకత్వం. క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, మోడీ తెలంగాణ ప్రజలకు, మోడీ తెలంగాణ ప్రజలకు, మోడీ అది కొట్టు తలై ఒకటి, అది తలవటి తలవటది. సంవత్సరాలు మోడీ పాలనలో భారతదేశం అన్ని రంగాలలో వెనకబడిపోయింది. మరి మొన్న పార్లమెంటులో మోడీ చేసిన ప్రకటన, తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుచితంగా వ్యవహరించింది. మొత్తం లైట్లు బంద్ చేసి మొత్తం తెలంగాణని ప్రకటించారు. ఈ రకంగా ఇచ్చి ఆంధ్రాకి అన్యాయం చేశారు అనే పద్ధతిలో పార్లమెంటు సభాముఖంగా మోడీ గారు మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ పోరాటం చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం కావాలని అన్ని పార్టీలు కొట్లాడుతుంటే, మరి కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాడు పార్లమెంట్లో బీజేపీ పార్టీ నాయకత్వం కూడా దాన్ని సమర్థించింది. మరి ఇవాళ మోడీ మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత, అవసరం తీరిన తర్వాత ఇవాళ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా, ఆంధ్ర ప్రజలకు అనుకూలంగా మాట్లాడడం అంటే ఒక దేశ ప్రధాని స్థాయిలో మాట్లాడవలసినటువంటి మాటలు కాదు. ఈ 7 సంవత్సరాల కాలంలో దేశం అన్ని రంగాలలో వెనకబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధినే ఇవాళ బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటుంది. తప్పితే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కట్టడం కానీ, ఏ ఒక్క పరిశ్రమను పెట్టడం కానీ దేని కూడా ఇవాళ చేసినటువంటి దాఖలాలు లేవు. వచ్చే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టి పెట్టుకుని ఇవాళ కాంగ్రెస్ పార్టీని దుయ్యబడుతున్నాడు. మరి ఈ విషయంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా అడుగడుగున మోడీకి మద్దతు పలుకుతూ అవసరాన్ని బట్టి ఊసరవెల్లి లెక్క రంగులు మారుస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసే మొండి విధానాలను దేశంలో కాంగ్రెస్ మన మోడీ ప్రభుత్వం చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలను ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండగట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మోడీకి కేసీఆర్ కు తగిన పద్ధతిలో బుద్ధి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మండలి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన మరి మన పార్లమెంట్ లో మరి మోడీ గారు తెలంగాణ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా వారి దిష్టి బొమ్మను తరగబెట్టడం మేము మండల కేంద్రంలో తరగబెట్టేటందుకు వచ్చినాం. కాబట్టి వారు వాస్తవికంగా తెలంగాణ ఇచ్చేటందుకు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు కూడా ఆ రోజు మరి మద్దతు పలికి ఈరోజు మరి అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ ఈ రకంగా విడగొట్టడం మంచిది కాదనేది మోడీ గారు అనటం చాలా దుర్మార్గమైన వ్యవహారం. మా కాంగ్రెస్ పార్టీని వారిని ఖండిస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఈ దేశానికి అన్ని విధాలా మరి తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ అది చూసారో చిక్కు తెచ్చుకోవాలి. మీరు ఏదో అన్ని రకాలుగా మోడీకి వెనకంగానే మద్దతు పలుకుతూ ముందరంగానే రకరకాలుగా స్టేట్మెంట్ ఇస్తాం, ఇది మంచి పద్ధతి కాదు, నీకు ధైర్యం తమ్ముంటే అసెంబ్లీలో తీర్మానం చేయండి, కాంగ్రెస్ పార్టీని మరి తెలంగాణ వ్యతిరేకించినటువంటి మోడీని మరి ఎట్టి పరిస్థితుల్లో మరి ప్రతిదించాలని మీరు ప్రశ్న పూరాలి. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల సహాయ సహకారాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దయచేసి ప్రజల్లారా మీరు బాగా గుర్తుంచుకోండి.
ఉన్నటువంటి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోడీని మరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని మరి గద్దెదించేటందుకు మా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల సహాయ సహకారం చేయాలి. మండల కేంద్రంలో నిన్న మోడీ పార్లమెంట్ చేసిన కఠినమైన వ్యతిరేక పెప్పర్ స్ప్రేలు కొట్టి తలుపులు వేసుకుని తెలంగాణ తెచ్చిన వ్యాఖ్యలను వెనక తీసుకోవాలని కాంగ్రెస్ తరఫున వేములపల్లి మండల శాఖల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మోదీ నిరంకుశ పాలనకు ఇది డ్యూటీ రాయి. వారు తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారు. అట్లాంటి అవమానపరిచే వ్యాఖ్యలను వెనక తీసుకోవాలి. వారి మాటలు నిరసనగా వారి దిశబొమ్మ వేములపల్లి మండల కేంద్రంలో వారి దిశబొమ్మ దాన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయాలనేది మోడీ గారు కాకినాడ తీర్మానాలు నువ్వు ఏడమైనవు మొట్టమొదటి తీర్మానం కాకినాడ తీర్మానం చేసినప్పుడు తెలంగాణ ఇవ్వాలని తీర్మానం చేసినావు. పెప్పర్ స్ప్రే కొట్టినా కూడా అమ్మ సోనియమ్మ నువ్వు తలుపులు పెట్టిన ఇవ్వాలని నువ్వు అంటున్నావు. తలుపులు పెట్టించింది, తలుపులు పెట్టినప్పుడు నీ పార్లమెంటు సభ్యులు ఏం చేస్తారు అలా ఈ యొక్క విధానాన్ని నువ్వు అహంకారం పెరిగి ఏమైనా కూడా కార్పొరేట్లకు సపోర్ట్ చేసుకుంటూ మా తెలంగాణ ప్రజల మనసుని గాయపరిచి మా మనోభావాలను దెబ్బతీసినావు. మా అమ్మ సోనియమ్మ ఇయ్యాలి కాదు, ఎప్పటికైనా మా అమ్మే సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. ఆ తల్లికి రుణపడున్నాం మేము, ఇయ్యాల మేము ఇయ్యాలి. నేను నాలాంటి పేదోడు ఒక వెనకబడ్డోడు మాట్లాడు మా అమ్మ గురించి మాట్లాడుతున్నట్టే నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. బిడ్డ ప్రధాని మీరిద్దరు ఒకరికొకరికి డిలీవైనప్పుడు నువ్వు కాలు పట్టుకుంటావు, వీడికి వచ్చినాకనేమో నీకు కనీసం మర్యాద భారత ప్రధానికి ఇచ్చే మర్యాద ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచాటు. వేములపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నాము. పార్లమెంట్లో మోడీ గారు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకొని భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని, అట్లనే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని మారాలని ఇక్కడ మాట్లాడతాడు, అక్కడనేమో మోడీ గారు అట్లా మాట్లాడతాడు, ఇట్లాంటి మాటలు ఇంకోసారి మాట్లాడకుండా మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.